థ్యాంక్ యూ రవి ఇక ఆయుధాలు లేకుండా అడవుల్లో పని చేయడం కష్టంగా మారిందని అటవీ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రాణాలను కాపాడుకునేందుకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు ఓ టీయూ సిద్ధాద్ శ్రీనివాసరావు హత్య తర్వాత తమకు ఆయుధాలు ఇవ్వాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ డిమాండ్ గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అటవీ శాఖకి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ ఏంటి ఈ హత్య తర్వాత ఒక డిమాండ్ ప్రధానంగా వస్తుంది మాకు ఆయుధాలు ఇవ్వాల్సిందే ఆయుధాలు ఇస్తేనే మేము డ్యూటీ చేస్తామని కొంతమంది ఆఫీసర్లు చెప్తున్నారు అసలు మొదటి నుంచి మీకు ఆయుధాలు లేవా లేదంటే మీరు ఏదైనా కారణాలతోనే ఆయుధాలను విత్డ్రా చేసుకున్నారా అసలు ఏంటి దీని చరిత్ర అంటే యాక్చువల్గా మాకు ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా పురాతనమైంది కదా మాకు వెపన్స్ అనేటివి ఉండేది రేంజ్ ఆఫీసర్స్కి రివాల్వర్స్ పిస్టల్స్ తర్వాత డీబీబీఎల్ డబల్ బ్యారల్ గన్స్ కింద ఫారెస్టర్స్ అండ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్ అందరికీ అయితే ఇంతకుముందు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు నైంటీస్లో మేము ఏంటంటే సో అన్ని డ్యామేజ్ చేయడం ఎత్తుకపోవడం జరిగింది కాబట్టి వాటిని డిపాజిట్ చేయడం జరిగింది సో అప్పటి నుండి మళ్ళీ ఎందుకంటే వాటి అవసరం రాలేదు ఇప్పుడు ఏంటంటే కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఏంటంటే చాలామంది ఆఫీసర్స్ పైన అంటే అటాక్ స్ జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఏంటంటే కొంచెం ఎట్లీస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ మన దిస్ నేషన్ వెల్త్ని కాపాడడానికి ప్లస్ మన ప్రాణాలను ఎవరైతే తమ తమ ప్రాణాలను ఫస్ట్ అది ఇంపార్టెంట్ కాబట్టి అది కాపాడడానికి కొరకి మేము ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం అన్నట్టు ఎందుకంటే ఎట్లీస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ప్లస్ ఇది ఉండాలి అని చెప్పేసి దాన్ని ఆల్రెడీ ఇంతకుముందే ఉన్నాయి ఇంకా ఇంకోటి ఏంటంటే మిగతా స్టేట్లలో చాలా రాష్ట్రాలలో కూడా ఉన్నాయి ఇప్పుడు గుజరాత్ అక్కడ ఫారెస్ట్ ఎక్కువ తక్కువ ఉంది మనకన్నా బట్ అక్కడ కూడా ఉంది అస్సాంలో అయితే ఇప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాయి పక్కన మహారాష్ట్రలో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి ఆల్రెడీ ఏంటంటే దీనికి జీవోస్ అవి ఇవి పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి రెడ్ సాండర్ స్మగ్లింగ్లో వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు సో ఇది ఆయుధాలు అనేవి ఎప్పటి నుండే ఉన్నాయి డిపార్ట్మెంట్కి అంటే గతంలో కూడా దాడులు జరిగినాయి ఇదే మొదటిసారి కాదు గతంలో దాడులు జరిగినప్పుడు కూడా ఇట్లాంటి డిమాండ్స్ వచ్చినాయి ప్రభుత్వం దగ్గరికి మీ యొక్క డిమాండ్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేశారా వాళ్ళు ఇచ్చినటువంటి రియాక్షన్ ఏంటి అంటే యాక్చువల్గా ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు ఏమైందంటే ప్రభుత్వం వాటిని పరిశీలించింది మాకు ప్రొటెక్షన్ ఇచ్చింది ఎప్పుడు ఎప్పుడైనా ఇమీడియట్గా ఆల్రెడీ అప్పుడు ఆయుధాలు కూడా సరఫరా చేస్తామని అని చెప్పి అన్నారు సార్ అఫ్ కోర్స్ ఫస్ట్ ఇమీడియట్ స్టెప్స్ ఏంటంటే మాకు ఎప్పుడైతే అప్పుడు మనకి ప్రొటెక్షన్ గురించి పోలీస్ ఫోర్స్ని కానీ అది కానీ ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు పైనుంచి నుంచి ఉత్తర్వులు వస్తే డీజీపీ గారు కూడా మిగతా వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎప్పుడైతే ఎసెన్షియల్ ఇమీడియట్గా అందడానికి అవి వచ్చినాయి బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా చాలా బిజీ అవుతున్నారు చాలా రకాలుగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ కదా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి రావట్లేదు సో కాబట్టి మా దగ్గరే ఉంటే ఇంకా బెటర్ కదా అన్నదానికి మేము వచ్చామన్నట్టు సార్ పాలిటీషియన్స్ వల్లనే ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి వాళ్ళు ఆఫీసర్స్ వస్తే అటవీ శాఖ అధికారులు వస్తే వాళ్ళను తరిమి కొట్టండి తిప్పికొట్టండి అని పాలిటీషియన్సే అక్కడ జనాలను రెచ్చగొడుతున్నారు అనేది ఒక విమర్శ దీనిపై ఏం సమాధానం చెప్తారు అంటే ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం అది ఎవరైనా కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు ప్రజలే కావచ్చు వాళ్ళకు ఒక ఆస్తి లభిస్తుందని ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడం వల్ల ల్యాండ్ మార్క్ దొరుకుతుంది అని చెప్పేసి ఈ సమస్యకు కొంచెం కారణమవుతుంది యాక్చువల్గా ఒక కొన్ని సంవత్సరాల క్రితం మేము రిట్రీవ్ చేసిన ల్యాండ్స్ అన్నీ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఎంక్రోచ్మెంట్ రిట్రీవ్ చేసిన ల్యాండ్లు అన్నింటిలో రెండు వేల ఐదు తర్వాత ఏవైతే కొత్త ఎంక్రోచ్మెంట్లు అయినాయో వాటి అన్నింటినీ రిట్రీవ్ చేసి ప్లాంటేషన్స్ వేశారు వేసి ప్లాంటేషన్స్ సక్సెస్ఫుల్గా అయినవి కానీ రీసెంట్గా పోడు పోడు భూములు ఇస్తారు పోడు భూములు అందుతాయి అన్న ఒక దురాశతోటి చాలామంది అంటే వాళ్ళ వెనుక ఎవరున్నారనేది మనకు తెలియదు కానీ ఒక దురాశతోటి మళ్ళీ ఈ ల్యాండ్ మనకు వస్తుంది మళ్ళీ అయ్యో మనం ఇచ్చేసినాం వాళ్ళ ఆశలు వదులుకొని ఒక వేరే చోట ఎక్కడో బొంబాయో లేకపోతే సిటీకో ఎక్కడికో పోయి సెటిల్ అయిపోయి వాళ్ళకు వేరొక జీవనోపాధి వెతుక్కున్నారు కానీ మళ్ళీ పోడు భూములు ఇస్తారు అన్న ఒక ఆశ రావడంతో మళ్ళీ తిరిగి వస్తున్నారు ఎగ్జిస్టింగ్ ప్లాంటేషన్స్ని కొడుతున్నారు అధికారుల మీద కూడా దాడి చేస్తున్నారు సర్వే ఈ దాంట్లో మాకు సర్వే చేయలేదు కాబట్టే వాళ్ళ మీద దాడి చేస్తున్నాం ఇప్పుడు శ్రీనివాసరావు గారి విషయంలో అది రెండు వేల పదహారులో ఎంక్రోచ్మెంట్ అయిన ల్యాండ్ రెండు వేల ఇరవైలో దాన్ని రిట్రీవ్ చేసుకొని ప్లాంటేషన్ ఇరవై ఒకటిలో ప్లాంటేషన్ చేశారు ఒక ఆల్మోస్ట్ ఒక టూ మీటర్స్ త్రీ మీటర్స్ వరకు ఎదిగిపోయినాయి ప్లాంట్లు అప్పుడు దీంట్లో సర్వే చేయలేదు ఎందుకంటే అది ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ ల్యాండ్ మా కంట్రోల్లో ఉన్నది అది ఎంక్రోచ్మెంట్ రిట్రీవ్ ల్యాండ్ అది పాత ల్యాండ్ కాదు టూ థౌజండ్ ఫైవ్ కంటే ముందుది దాంట్లో మాకు సర్వే చేయలేదు సర్వే చేస్తే మాకు వచ్చేది అన్న ఒక దురాశతోటి ఈయన వల్లనే మేము నష్టపోయాం అని ఆయన మీద దాడి చేస్తున్నారు దీని వెనుక ఎన్నో ప్రోత్సాహకాలు ఉన్నాయి అది ఎవరు అనేది ఇంకా స్పష్ట ఈ పర్టిక్యులర్ కాంటెక్స్లో కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి అటవీ శాఖ అధికారులు ఆదివాసులను ఇబ్బంది పెట్టినాయి వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు లేకపోతే వాళ్ళని కొట్టడం ఇట్లాంటి వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి అంటే వాళ్ళు మీ మీద చేసిన అట్రాసిటీసు వాస్తవమే మీరు కూడా అంటే మీ అధికారులు కూడా ఆదివాసుల మీద అట్రాసిటీలు చేసారు అనేది కొన్ని ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణలు అట్లాంటి వాటికి ఏం సమాధానం చెప్పారు అటువంటి ఇప్పుడు వస్తున్న ఆరోపణలే తప్ప అట్రాసిటీస్ చేసినప్పుడు ఎటువంటి కేసులు పెట్టడం కానీ చేయడం కానీ లేదు ఇప్పుడు ఈ జరిగిన అంటే మేము వాళ్ళ మీద వాళ్ళ మీద ఇలా జరిగింది మా మీద అటాక్ చేశారని వాళ్ళ మీద చెప్పడం వల్ల మా మీద ఒక ఫాల్స్ ప్రపకాండ తప్ప మేము ఒక అంటే వేరే వాళ్ళ మీద అటాక్ చేయగలిగితే నిన్న ఆయన ఆయన జీవితాన్ని ఆయన కాపాడుకునేవాడు కదా ఆ స్థితి అనేది ఎప్పటికీ లేదండి ఇది మొత్తానికైతే ఆ దాడుల నుంచి తప్పించుకోవడానికి తమకు ప్రొటెక్షన్ అయినా కల్పించాలి లేదంటే ఆయుధాలైనా ఇవ్వాలని ఫారెస్ట్కి సంబంధించిన అధికారులు కోరుతా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ తేజాతో సిద్ధార్థ ఎబేనాంధ్రజ్యోతి హైదరాబాద్